తెలుగు సినీ పరిశ్రమలో కె రాఘవేంద్రరావు అంటే తెలియని వారు లేరు. అగ్రశ్రేణి కథానాయకులకు ఉండే గుర్తింపు అభిమానులు ఆయనకు ఇచ్చారు. ఓ స్టార్ ఇమేజ్ ఆయనది. రాఘవేంద్రరావు సినిమా రంగంలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్ గా ఒక వెలుగు వెలిగిన కె రాఘవేంద్రరావు ఎప్పుడూ తనకి ఇష్టమైన భక్తి చిత్రాలను అలాగే రక్తి చిత్రాలను మాత్రమే తెరకెక్కించేవాడు. ఎప్పుడూ కామెడీ ఎంటర్టైనర్ జోలికి గాని అలాగే హర్రర్ జోనర్ ని నమ్ముకుని సినిమాలు చేయలేదని చెప్పాలి. తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకుడు కోవెలమూడి రాఘవేంద్రరావు లేదా కె రాఘవేంద్రరావు. ఆయన May 23, 1942 కృష్ణా జిల్లా కంకిపాడు మండలానికి చెందిన కోలవెన్ను గ్రామంలో జన్మించాడు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రమ్యకృష్ణ, రవళి లాంటి కథానాయకులకు ఎందరికో మంచి సినీ జీవితాన్ని ప్రసాదించిన ఈ దర్శకేంద్రుడు తన సినీ జీవితాన్ని శోభన్ బాబు నటించిన బాబు అనే విజయవంతమైన చిత్రంతో ప్రారంభించాడు. ఆ తరువాత ఎంతో మంది కథానాయకులతో ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీశాడు. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద తరహా పాత్రలు చేస్తున్న టైంలో రాఘవేంద్రరావు తీసిన అడవి రాముడు సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవడంతో పాటు ఎన్టీఆర్ ని తిరుగులేని హీరోగా కొనసాగేలా చేసింది. ఆనాటి హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజులతో ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ చేశారు. ఆ తరువాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లతో కూడా సినిమాలు తీశారు. అంతేకాకుండా నేటితరం హీరోలు మహేష్ బాబుతో రాజకుమారుడు, అల్లు అర్జున్తో గంగోత్రి సినిమాలు తీసి విజయం సాధించారు రాఘవేంద్రరావు. నాగార్జునతో అన్నమయ్య సినిమా తీసి అద్భుత కావ్యంగా మెలిచారు. ఆ తరువాత శ్రీరామదాసు, మంజునాథ, పాండురంగ మహత్యం, సిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ చిత్రాలను తెరకెక్కించి కమర్షియల్ సినిమాలనే కాదు భక్తి చిత్రాలను కూడా అద్భుతంగా తీయగలనని నిరూపించారు. ఇక అసలు విషయానికి వస్తే రాఘవేంద్రరావు తండ్రి ఒకప్పటి టాప్ డైరెక్టర్ కెఎస్ ప్రకాష్ రావు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆయన అక్కినేని నాగేశ్వరరావుతో తీసిన సెక్రటరీ, ప్రేమ్నగర్ సినిమాలు అక్కినేని కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేని చిత్రాలుగా నిలిచాయి. ఇదిలా ఉంటే కెఎస్ ప్రకాష్ రావు భార్య ప్రముఖ హీరోయిన్ జి వరలక్ష్మి అని చాలా మందికి తెలియదు. ఈవిడ చాలా సినిమాల్లో నటించింది. ఇక రాఘవేంద్రరావు తమ్ముడు బాపయ్య తెలుగు, హిందీ భాషల్లో కలిపి దాదాపు 70 సినిమాలకు దర్శకత్వం వహించారు. 28/11/2006 రాఘవేంద్రరావు తల్లి జి వరలక్ష్మి చెన్నైలో కన్నుమూశారు. ఇక రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ తన తండ్రిలా టాలెంటెడ్ డైరెక్టర్ కాకపోయినా ఆయన కూడా 2 డిఫరెంట్ మూవీస్ ని తెరకెక్కించిన వాడే. కోవెలమూడి ప్రకాష్ ముందుగా ఫ్యాంటసీ ట్రై చేసిన ఆ తరువాత డిఫరెంట్ సబ్జెక్ట్ ఎన్నుకున్నాడు. కానీ ఆ 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఈసారి ప్రకాష్ ఒక డిఫరెంట్ హర్రర్ కామెడీని ఎంచుకున్నాడట. శర్వానంద్ హీరోగా చేద్దామనుకుంటున్న చిత్రాన్ని ప్రకాష్ ఈ తరహా స్టైల్లోనే తెరకెక్కించాలని ప్లాన్ లో ఉన్నాడట. ఎన్నోసార్లు డైరెక్టర్గా నిలదొక్కుకోవాలని ట్రై చేసి ఇప్పుడు ప్రకాష్ భార్య కనికా తిల్లాన్ అందించిన స్క్రిప్టుతో అనుష్కాను పెట్టి Size 0 సినిమాను తీశారు. ఇలా చూస్తూ పోతే కోవెలమూడి కుటుంబంలో అందరూ సినీ ఫీల్డ్ కి చెందిన వాళ్లే. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.